ఐస్ క్రీమ్ అంటే ఆనందం చూడు. డుడున్ డుడున్ డున్ డున్ డున్. ఎండాకాలం ఇంకా ఐస్ కదా, పిల్లలు క్యూ కట్టేశారు వరుసగా. ఎండ చూసారుగా విచ్చలవిడిగా ఉంది. అట్ట సరదాగా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్దాం. ఐస్ క్రీమ్ షాప్కి సైకిల్లో వెళ్దాము. సైకిల్లో వెళ్ళి ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని ఎట్టుంటుందో ఒక కోన్ ఐస్ క్రీము, కప్ ఐస్ క్రీము, ఏదో ఒక ఐస్ క్రీమ్ చూద్దాము, తీసుకుందాము, వద్దాము. మేబీ ఐస్ క్రీమ్ షాప్లో వీడియో రికార్డ్ చేయనీకపోవచ్చు, కానీ అట్ట పార్క్లో రౌండ్ తిరుక్కుంటూ వెళ్దాం. పార్కును చూసుకుంటా సరదాగా వెళ్దాం. పదండి, అంతకంటే ముందు మన సైకిల్ చూడండి. బుడ్డ సైకిల్, ఫోల్డింగ్ సైకిల్. ఈ సైకిల్ గురించి కూడా ఒక వీడియో చేద్దాం. ఈ ఫోల్డింగ్ సైకిల్ గురించి ప్రస్తుతానికైతే ఈ సైకిల్లో వెళ్దాం. ఈ సైకిల్ చూసారా, మనం అట్ట వెళ్ళేటప్పుడు ఇదొకటి ఉంది. ఇదేంటంటే మనకి మ్యాప్ చూసుకునేదానికి, ఎప్పుడైనా సైకిల్ బ్లాగులు చేసేదానికి పనికి వస్తుందని. సో ఇంకా లేట్ చేయకుండా సైకిల్ ఎక్కి తుర్రుమని వెళ్దాం. పదండి, లెందీ వీడియో కాకూడదు కాబట్టి షార్ట్ వీడియోగా వెళ్దాం. లెట్స్ గో. నాతో పాటు నా పిల్లలు కూడా జాయిన్ అయ్యారు, వాళ్ళకే కదా ఐస్ క్రీమ్ మెయిన్గా. అబ్బా, ఎండాకాలంలో ఏ పార్క్కి వెళ్ళినా కానీ సరదాగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ అన్నట్టు ఉంటుంది. ఈ ఇంట్లో కూర్చుంటే ఏమవుద్దంటే, ఇంట్లో బాగా వేడి ఉంటుంది కదా, సో దానికనేసి బయటకు వచ్చేసామంటే ఇట్ట గాలి వస్తూ ఉంటుంది, గాలిలో హ్యాపీగా తిరగచ్చు మంచిగా, జనాలు అందరూ ఉంటారు, చూసినట్టుంటుంది మనుషుల్ని. సో ఎండాకాలం ఎప్పుడైనా కానీ యూరోప్కి వస్తే మీకు అన్డౌటెడ్లీ మంచి టైం ఉంటుంది. సో సమ్మర్ హాలిడేస్ అప్పుడు వీలైతే, కుదిరితే, అవకాశం ఉంటే ఖచ్చితంగా యూరోప్ ట్రిప్ వేయండి. లేకపోతే నేను కూడా ట్రావెల్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా, యూరోప్తో స్టార్ట్ చేద్దామని ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఈ పెండమిక్ వల్ల కొద్దిగా తిరగడానికి రెస్ట్రిక్షన్స్ వల్ల పోలేదు ఎక్కడికి. అవును, కాదు అక్కడ వరకే. సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే, పెండమిక్ అవ్వదు ఎట్ట, ఈ కరోనా అనేది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మనం అడ్జస్ట్ అయ్యి ట్రావెల్ అవ్వాలి. సో నాది ఒక వ్యాక్సినేషన్ అయిపోయింది ఆల్రెడీ, సెకండ్ వ్యాక్సినేషన్ అవ్వడం రెండు కంట్రీస్ అనుకుంటున్నా. అవి ఏదో వెళ్ళే ముందు చెప్తాను అట్ట. సో మనం ఎక్కడ దాకా వెళ్తున్నాం, ఐస్ క్రీమ్ షాప్కి, అది మర్చిపోకూడదు. కానీ కదలండి, ఫస్ట్ దొక్కండి సైకిల్. తెలుసా నీకు ఐస్ క్రీమ్ షాప్ ఎక్కడో? ఓకే, లెట్స్ గో ఆన్ ఏ టూర్. ఏదో బర్త్డే పార్టీ జరుగుతూ ఉంది పిల్లలది. ఈ పార్క్లోనే నేను ఎన్నోసార్లు వీడియోలు తీస్తున్నా, ఇంటి పక్కనే కదా, హ్యాపీగా ఉంటుంది. పార్క్ నాకు బాగా ఇష్టం కూడా. అందులో జిమ్ములు గిమ్ములు అన్నీ మూసుకుపోయినా పార్కులో సైక్లింగ్ దొక్కవచ్చు, లేదంటే జాగింగ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు, సరదాగా తిరగచ్చు, ఫ్రెష్ ఎయిర్. మనకి వేసవి కాలంలో ఎట్ట మనము ఇంటి బయట గోళీలు అట్లా ఆడుకుంటాము, అట్టు ఉంటుంది నాకు బయటకు వచ్చేసి ఇక్కడ తిరుగుతూ ఉంటాయి చెట్ల కింద. నువ్వు యాపిల్ జ్యూస్ కూడా చూసుకుంటావు? ఓకే, అది పబ్లిక్ టాయిలెట్, దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం ఏదో ఒక రోజు. ఓ, ఐస్ క్రీమ్ షాపు దగ్గరలోనే ఉంది, కానీ వాళ్ళు నన్ను వీడియో తినిస్తారో తినీరో నాకు తెలీదు. ప్రయత్నం అయితే ట్రై చేస్తాను, ఆడవరకైతే చేయగలం కదా. కానీ నో వీడియో అంటే ఆపేస్తాను, అది మ్యాటర్. డడన్ డడన్ డన్ డన్ డుడన్ డన్ డుడన్ డుడన్ డన్ డన్. ఐస్ క్రీమ్ అంటే ఆనందం చూడు. డుడన్ డుడన్ డన్ డన్ డన్. ఒరే, ఏమి నవ్వుతున్నావు ఐస్ క్రీమ్ అంటే? ఐస్ క్రీమ్ ఫ్యాన్సా మీరిద్దరు? ఏం ఐస్ క్రీమ్ కావాలి ఇద్దరికి? చెప్పండి. ఓకే, మాస్క్ వేసుకోవాలా వద్దా? మాస్క్ వేసుకోవాలి, నా కాడ మాస్క్ ఉంది. వాళ్ళేం అప్డేట్ చేయలేదు మనల్ని, రికార్డ్ అయిందో లేదో తెలీదు, రికార్డ్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నా.
సో అది ఐస్ గురించి. ఐస్ అయితే కొనేసాము, తిన్నదాన్ని టేస్ట్ చెప్తారు చూద్దాం. ఏం తీసుకున్నావు? ఒక ఐసు షోడా, ఈ ఐసు అయిపోయిందా? ఓకే, ఎట్టుంది టేస్ట్? ఎక్సలెంటా. ఐస్ షాప్ అయితే అది. ఆగండి, జూమ్ చేసి చూపిద్దాం. చూసారా మెన్యూ? కూగుల్ ఐస్ 1 యూరో 50 సెంట్స్ అంట, మిల్క్ షేక్ వచ్చి 4 యూరో 50 సెంట్స్ అంట, ఐస్ కెఫే 4 యూరో 90 సెంట్స్, కోలా ఫ్యాంటా ఎన్ని 2 యూరో 50 సెంట్స్, వాటర్ స్టెల్లే 2 యూరో, మిగతా అన్నీ జర్మన్లో ఉన్నాయి. ఒక బియర్ అయితే 3 యూరోలు, ఎందుకంటే షాప్ లోపల కాబట్టి. బయట అయితే 1 యూరోకి కూడా ఉంటాయి, 1 యూరో 50 సెంట్స్కి కూడా. ఇవి రేట్లు చూడండి, షాప్ అయితే అది. ఐస్ జైట్ చూసారు కదా, ఐస్ జైట్ అంటే ఐస్ స్టాండ్. సో అక్కడ ఉన్నాయి ఐస్ క్రీమ్లు అన్నీ మనం. సో ఇది మనం కొన్న ఐస్, వెనీలా ఐసు. పైన కొద్దిగా స్ప్రింక్లింగ్ లాగా ఆల్మోస్ట్ ఆల్ ఏమంటారు కరిగిపోయింది. ఇకపోతే ఇక్కడ ఇంకొక కోన్ ఐసు. టేస్ట్ చెప్పాలి ఎట్టుందో. సూపర్ అంట. చేతిలో ఒక యాపిల్ జ్యూస్ విత్ సోడా. అక్కడ చూడండి కాఫీ రేట్లు. కాఫీ ఎక్స్ప్రెస్సో, కెపెషినో, మిల్క్ కాఫీ, మిగతా కాఫీలు కూడా. ఆ కాస్ట్ అంతా ఉంది చూడండి పక్కనే, 2 యూరోలు, 2.5 యూరో, ఆ విధంగా. ఎండాకాలం ఇంకా ఐస్ కదా, పిల్లలు క్యూ కట్టేశారు వరుసగా. ఇంకొక ఐస్ క్రీమ్ కావాలా ఇద్దరికి? వద్దా? ఆడ చూస్తే పిల్లల పార్క్ ప్లే గ్రౌండ్. అవును. సో పిల్లలందరూ హ్యాపీగా ఆడుకుంటా కూర్చో ఉన్నారు అక్కడ ప్లే గ్రౌండ్లో. ఇట్టా సమ్మర్ అంతా హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది ఇక్కడ. యూరోప్లో ఎక్కడికి పోయినా ఇదే విధంగా ఉంటుంది దాదాపు నాకు తెలిసినంతవరకు. రిటర్న్ జర్నీ కమాన్. సో చాలామంది నన్ను అడిగారు ఇక్కడ కరోనా ఎట్టుంది అని. అబ్బో నేను పడేటట్టున్నాను. సో చాలామంది నన్ను అడిగారు ఇక్కడ కరోనా ఎట్టుంది ఎట్టుంది అని. మీరే పార్క్ని మనుషుల్ని అంతా చూసి చెప్పాలి కరోనా ఎట్టుందో. కరోనా అట్టనే ఉంటుంది, కాకపోతే అందరు వ్యాక్సినేషన్స్ వేసుకున్నారు కాబట్టి కొద్దిగా సేఫ్, స్ప్రెడ్డింగ్ తగ్గిపోయినట్టే. అట్లీస్ట్ సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ అయినా వేసుకోన్నారు, దానికని స్ప్రెడ్డింగ్ కొద్దిగా తక్కువే. పార్టీ టైం అక్కడ 66 ఇయర్స్ బర్త్డేను 66 ఇయర్స్ బర్త్డే పార్టీ. ఇక్కడ చూడండి మ్యూజిక్. ఓయ్, ఎందుకు అయిపోయిందా? వెరీ గుడ్. అమ్మ నువ్వు సడన్గా ఆపేయి కాకు, నేను సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్, ఇక్కడ కెమెరా ఉంది, పడితే అంతే సంగతి. అది ఓయ్ నేను పడతా ఇక. లెట్స్ గో. చల్లగా ప్రశాంతంగా ఉందబ్బా. సో మనం బ్యాక్ టు మన ప్లేస్కి వచ్చేసాం పార్క్లో. ఇక్కడ సైకిల్ పార్క్ చేసి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని వీడియోని ఇక్కడే ఎండ్ చేసేద్దాం. ఇట్లాంటి వీడియోలు ఇంకా చూడాలంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కమెంట్ చేసి మరీ చెప్పండి, మనము ట్రావెల్ వీడియోస్ చేస్తే చూస్తారా మీరు లేదా అనేది. చూస్తాను అంటే వీడియోలు అయితే ఖచ్చితంగా చేస్తాను, లేకపోతే ఒట్టి ట్రావెల్ చేసి ఆ ప్లేస్ని ఎంజాయ్ చేసి సరదాగా తిరుక్కుంటూ ఉంటాను. ఇది చిన్న వ్లాగ్ అనుకోవచ్చు, వీడియో అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మీకు నచ్చితే ఖచ్చితంగా
ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఇంకోసారి ప్లే చేసి ఉంటా మరి. బాయ్ బాయ్. ఇంకా సంగతి మర్చిపోకుండా కమెంట్స్లో అయితే చెప్పండి, మనం ట్రావెల్ వీడియోస్ చేస్తే మీరు చూస్తారో లేదో, దాని ప్రకారం యూరప్ టూర్ కూడా ప్లాన్ చేద్దాం నిదానంగా, ఒకటొకటి ఒకటొకటి దేశం అన్నట్టు. ఉంటా మరి.